జ్యోతిష వాస్తు శుభ కార్యాలకు గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, చిన్న సందేహం గురుగారు, మన నిత్య జీవితంలో జ్యోతిషానికి అనేటి పరిహారాలు, వాటి వల్ల నష్టాలు అనేటి ఏమైనా ఉంటాయంటారా గురుగారు? పరిహారాలు నష్టాలు ఏమి ఉండవండి. జరిగితే కొద్దిగా లాభం జరుగుతుంది తప్ప నష్టమేం జరగదు. కొంతమందికి స్లోగా పనిచేస్తాయి. దానివల్ల ఏంటంటే, ఏదైనా మన యొక్క పుణ్యకర్మని పెంచుకోవడానికి అలాగే పాపకర్మని తగ్గించుకోవడానికి మనం ఆచరించేవే ఈ యొక్క పరిహారాలు కానీ పరిష్కారాలు ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా అంటే పరిహార ఎప్పుడైతే కర్మ తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా ఆ కర్మలే అడ్డుపడుతుంటాయి. మనం పని కాకుండా, మనం అనుకునే పని కాకుండా ఆ కర్మలు అనేవి ఆటోమేటిక్గా తొలగించబడతాయి కాబట్టి పని ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. అంతేగాని పరిహారాల వల్ల నష్టాలు అనేవి జరగవండి. అసలు రాంగ్ అది. అందుకని అట్లాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. చేస్తే కనుక 100కి 100% మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు. ఓకే గురుగారు, ఇంకో చిన్న